Hi friends, welcome back to online patashala. Iroju manam fill in the blanks chuddamu. So evaranni channel ipude visit chestunnatlayite channel ku subscribe cheskondi, alage pakkana unna bell icon okasari tap chesthe nenu video pettagaane meeku notification ostundi. So let's get started. So first one entante, the teacher gives many examples to dash the idea contained in the poem. So aa poem lo unna idea ni ivadam kosam teacher చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. సో ఇక్కడ బ్రింగ్ అబౌట్, బ్రింగ్ ఇన్, బ్రింగ్ ఫోర్, బ్రింగ్ అవుట్. సో మనకి ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్కి మీనింగ్ తెలిస్తేనే మనకి ఆ బ్లాంక్లో ఏమొస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ బ్రింగ్ అబౌట్ చూద్దాం. సో బ్రింగ్ అబౌట్ అంటే ఏంటంటే టు కాజ్ టు టేక్ ప్లేస్, ఏదైనా జరగడానికి ప్రభావం చూపితే కనుక దాన్ని బ్రింగ్ అబౌట్ అని అంటారు. నెక్స్ట్ బ్రింగ్ ఇన్. బ్రింగ్ ఇన్ అంటే ఏంటంటే దేనన్నా ఇంట్రడ్యూస్ చేయడం కానీ లేదంటే ఇంక్లూడ్ చేయడం కానీ, దేనన్నా పరిచయం చేయడం కానీ లేదంటే ఉన్న దాంట్లో దాన్ని కలపడం కానీ చేస్తే దాన్ని బ్రింగ్ ఇన్ అంటారు. నెక్స్ట్ బ్రింగ్ ఫోర్త్. బ్రింగ్ ఫోర్త్ అంటే ఏంటంటే టు గివ్ బర్త్ టు బేర్ ఫ్రూట్స్ అన్నమాట. అంటే ఏదైనా చెట్లకి కాయలు కాయడం కానీ లేదంటే బర్త్ ఇవ్వడం కానీ జన్మనివ్వడం కానీ చేస్తే కనుక దాన్ని బ్రింగ్ ఫోర్త్ అంటారు. నెక్స్ట్ బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే ఏంటంటే టు లే స్ట్రెస్, టు మేక్ సంథింగ్ క్లియర్. సో ఏదన్నా క్లియర్గా చెప్పడం కోసం, అర్థమయ్యేలా చేయడం కోసం చేస్తే కనుక దాన్ని బ్రింగ్ అవుట్ అంటారు. లేదంటే టు లే స్ట్రెస్, దేని గురించి అయినా బాగా స్ట్రెస్ చేస్తే కనుక దాన్ని బ్రింగ్ అవుట్ అంటారు. సో ఇక్కడ ఆ పోయంలో ఉన్న ఐడియాని మనకి క్లియర్గా అర్థం అయ్యేలాగా చేయడానికి టీచర్ ఏం చేశారు, బ్రింగ్ అవుట్ ద ఐడియా కంటెంట్ ఇన్ ద పోయం. అంటే ఆ పోయంలో ఉన్న ఐడియాని క్లియర్గా అర్థం అయ్యేలాగా చేయడం కోసం ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ టీచర్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి బ్రింగ్ అవుట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద టీచర్ గివ్స్ మెనీ ఎగ్జాంపుల్స్ టు బ్రింగ్ అవుట్ ద ఐడియా కంటెంట్ ఇన్ ద పోయం. నెక్స్ట్ ద మోర్ ఎలక్ట్రిసిటీ యూ యూస్ డాష్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ మోడల్ అన్నమాట. సో ఈజీగా మనం ఫైండ్అవుట్ చేసేయచ్చు. సో ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది, ఓకేనా? సో కంపారిటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ది ప్లస్ కంపారిటివ్ డిగ్రీ సెంటెన్స్, మళ్ళా ఇంకొక ది ప్లస్ కంపారిటివ్ డిగ్రీ సెంటెన్స్ అనేది ఉంటుంది, ఓకేనా? సో మనం డైరెక్ట్గా చూసేయచ్చు. ద మోర్ ఎలక్ట్రిసిటీ యూ యూస్ ద హయ్యర్ యువర్ బిల్ విల్ బీ. సో నువ్వు ఎంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ చేస్తే, ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తే నువ్వు అంత బిల్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఫార్మాట్ డైరెక్ట్గా ఇదన్నమాట. చాలా ఈజీ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఇట్లాంటి ఫార్మాట్లోనే ఇస్తారు మనకి. స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ ఇదే ఫార్మాట్లో ఉంటుంది. సో ద మోర్ ఎలక్ట్రిసిటీ యూ యూస్ ద హయ్యర్ యువర్ బిల్ విల్ బీ. డైరెక్ట్గా మనం ఫోర్త్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద రిచ్ పేరెంట్స్ డిసైడెడ్ టు సెండ్ దేర్ టూ సన్స్ టు ఎటాన్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద డాష్ ఆఫ్ ద రిచ్. సో ఆ రిచ్ పేరెంట్స్ ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళిద్దరు కొడుకుల్ని ఎటాన్కి పంపించాలి అని అనుకుంటున్నారు. సో ఫస్ట్ కింద ఉన్న వర్డ్స్ చూద్దాం. పేరెంట్స్, పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు. యాన్సిస్ట్రీ అంటే ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అర్థం. నెక్స్ట్ పెడిగ్రీ అంటే ఏంటంటే అది కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనే అర్థం. నెక్స్ట్ ప్రొగానీ అంటే ఏంటంటే ఏ పర్సన్స్ చిల్డ్రన్, అంటే ఒక పర్సన్ యొక్క పిల్లలు కానీ లేదంటే ఒక యానిమల్ యొక్క పిల్లలు కానీ ప్రొగానీ అంటారు. సో ఇక్కడ మనకి ఈ పేరెంట్స్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద ప్రొగానీ ఆఫ్ ద రిచ్. సో ఆ రిచ్ పేరెంట్స్ యొక్క పిల్లల్ని, యంగ్ వన్, వాళ్ళ చిల్డ్రన్ని ఎటాన్కి పంపించాలి అని అనుకుంటున్నారు. సో ప్రొగానీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ షీ స్టూడ్ డాష్ ద క్రౌడ్ క్వైట్ అమేజ్డ్. షీ స్టూడ్ డాష్ ద క్రౌడ్ క్వైట్ అమేజ్డ్. సో ఆ క్రౌడ్లో ఆమె ఉంది, చాలా ఆశ్చర్యంగా ఆ క్రౌడ్ మధ్యన నుంచుంది అని. సో ఇక్కడ ప్లేస్ గురించి చెప్తున్నాం, అంటే ఆ క్రౌడ్ మధ్యలో ఉంది అని చెప్తున్నాం కాబట్టి మనకు ఒక ప్రిపోజిషన్ అనేది వాడతాం. సో ఆ ప్రిపోజిషన్ ఏమై ఉంటుంది, ఇన్, విత్ ఇన్, అమాంగ్, ఇంటూ. సో ఇన్ అనే డైరెక్ట్
ప్రిపోజిషన్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనం ఒక లొకేషన్ గురించి కానీ ప్లేస్ గురించి కానీ ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇన్ సో మనకి టైం పీరియడ్ అనేది ఎప్పుడూ సింగులర్లోనే ఉండాలి. సో ఇలా హైఫెన్తో కనెక్ట్ చేయాలన్నమాట. సో 8th century old, ద మ్యాగ్నిఫిషెంట్ 8th century old టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ద చైనీస్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డైరెక్ట్గా మనకి ఇది ప్లూరల్లో ఉండకూడదు అని తెలిస్తే డైరెక్ట్గా మన ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. 8th century old ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దెర్ వర్ 2 స్మాల్ రూమ్స్ ఇన్ ద బీచ్ హౌస్ డాష్ సర్వ్డ్ యాజ్ ఏ కిచెన్. సో ఆ బీచ్ హౌస్లో 2 స్మాల్ రూమ్స్ ఉన్నాయి, వాటిల్లో ఒకటి కిచెన్ లాగా వాడుతున్నారు అన్నారు. సో వాటిల్లో ఒకటి అని అన్నాము అంటే ఖచ్చితంగా కంపారిజన్ అనేది వస్తుంది. సో రెండింటి మధ్య కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం కంపారిటివ్ డిగ్రీలో మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనకి కంపారిటివ్ డిగ్రీలో ఏమున్నాయి, సూపర్లేటివ్ డిగ్రీలో ఏమున్నాయి. సో మనకి డైరెక్ట్గా తెలుసు కంపారిటివ్ డిగ్రీయే తీసుకోవాలి. సో సూపర్లేటివ్ వాటిని మనం ఎలిమినేట్ చేసేద్దాం. ద స్మాలెస్ట్ ఆఫ్ విచ్, సో ఇది సూపర్లేటివ్లో ఉంది, సో ఇది తీసేద్దాం. సో ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్, స్మాలెస్ట్ ఆఫ్ దట్, సో ఇది కూడా కాదు. ఐదర్ 1 అన్న అవ్వాలి లేదంటే 3 అన్న అవ్వాలి. సో ద స్మాలర్ ఆఫ్ విచ్, ద స్మాలర్ ఆఫ్ దెమ్, సో ఆ రెండిటిల్లో స్మాలర్ని కిచెన్ లాగా వాడుతున్నారు అని అంటున్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏ ఆప్షన్స్ రావో ఎలిమినేట్ చేసేసుకుంటే ఏ ఆప్షన్స్ వస్తాయో మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. There were 2 small rooms in the beach house. The smaller of them served as a kitchen. Next, Madhu has not been able to recall where dash. So, ఇది ఈ సెంటెన్స్ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇది ఒక అసర్టివ్ సెంటెన్స్, ఒక స్టేట్మెంట్ అన్నమాట. నేను ఎక్కడున్నానో, మధు ఇన్ని రోజులు ఎక్కడ తను ఉందో తను రీకాల్ చేసుకోలేకపోతుంది, గుర్తు తెచ్చుకోలేకపోతుంది అని చెప్తున్నారు. సో ఇది డైరెక్ట్ సెంటెన్స్ ఏమై ఉంటుంది, మధు సెట్ దట్ షీ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రీకాల్ వేర్ షీ లివ్డ్. సో దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఒక అసర్టివ్ సెంటెన్స్ని ఎలా మార్చినప్పుడు మనకి ఎలా అవుతుందో చూద్దాము. మధు హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రీకాల్ వేర్ షీ లివ్డ్. సో ఇండైరెక్ట్ సెంటెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సో పాస్ట్ టెన్స్లో మనం చెప్తాము. సో వేర్ షీ లివ్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యూ డాష్ మ్యాడ్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ గోయింగ్ టు షో మై ఆన్సర్ షీట్. సో నువ్వు ఖచ్చితంగా పిచ్చోడి వేయి ఉంటావు, ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే నేను నా ఆన్సర్ షీట్ నీకు చూపిస్తాను అని అనుకుంటున్నావు. అలా ఆలోచిస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా పిచ్చున్నట్టే, నీకు రాంగ్గా ఆలోచిస్తున్నట్టే. సో ఇలాంటి సెంటెన్స్ ఏంటి, ఇఫ్ కండిషన్తో ఉంది. సో నువ్వు అలా ఆలోచించినట్లయితేనే నేను నీకు ఆన్సర్ చూపిస్తాను అనుకున్నట్లయితే నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నట్టే అని చెప్తున్నాడు. సో ఇది ఒక కండిషనల్ సెంటెన్స్, ఎందుకంటే ఇఫ్ క్లాస్తో బిగిన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, సో మనకి ఆప్షన్స్లో ఏ సెంటెన్స్ ఏం అర్థాన్ని ఇస్తుందో చూద్దాం. సో ఫస్ట్, సపోజ్ యు ఆర్ సపోజ్డ్ టు బి మ్యాడ్. సో నువ్వు పిచ్చోడి అయ్యి ఉండొచ్చు. ఓకే, సో అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు, మళ్ళా ఇఫ్ అనేది వస్తుంది. సో ఆ రెండు క్లాష్ అవుతున్నాయి కాబట్టి ఆర్ సపోజ్ టు బి అంటే ఏంటి, అదొక ఇడియం అన్నమాట, ఎక్స్పెక్టెడ్ ఆర్ ఇంటెండెడ్ టు డూ సంథింగ్ అని అర్థం. నెక్స్ట్, మస్ట్ బి అంటే ఏంటంటే నువ్వు ఖచ్చితంగా పిచ్చోడు అయి ఉంటావు, ఎందుకంటే నేను నీ యొక్క ఆన్సర్ షీట్ చూపిస్తాను అని అనుకుంటున్నావు కాబట్టి. ఓకే, సో ఖచ్చితంగా అని అంటున్నావు కాబట్టి మస్ట్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో యూ మస్ట్ బి మ్యాడ్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ గోయింగ్ టు షో మై ఆన్సర్ షీట్. సో మస్ట్ బి అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్ ఇట్ ఫర్ షోయింగ్ దట్ యు ఆర్ వెరీ సర్ప్రైజ్డ్ అట్ వాట్ సంబడీ హ్యాస్ జస్ట్ సెడ్. సో అప్పుడే చెప్పిన దాని గురించి కనుక మనం సర్ప్రైజింగ్గా ఫీల్ అయితే అలాంటప్పుడు మనం మస్ట్ బి అనేది యూజ్ చేస్తాం. సో ఆప్షన్ బి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ అలాంగ్ ఎట్ దట్ మూమెంట్ రహీమ్ డాష్ ద వన్
అరెస్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రియల్ థీఫ్. ఒకవేళ నేను ఆ టైంకి అక్కడ లేకపోయి ఉండుంటే గనక రహీమ్ని రియల్ థీఫ్కి బదులు రహీమ్ అరెస్ట్ అయి ఉండేవాడు. సో ఇక్కడ మనకి ఒకవేళ నేను వెళ్ళకపోయి ఉంటే రహీమ్ అరెస్ట్ అయి ఉండేవాడు. సో ఇది కూడా మనకి కండిషనల్ సెంటెన్స్ అన్నమాట. అలాగే ఇఫ్తో మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ క్లాజ్ అనేది ఇఫ్తో ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్ తర్వాత క్లాజ్ ఎలా ఉంటాయి అనేది మనకి ఈ ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఇఫ్ క్లాజ్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. మెయిన్ క్లాజ్ వచ్చేటప్పటికి కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్లో ఉండాలన్నమాట. సో ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ అలాంగ్ ఎట్ దట్ మూమెంట్ రహీమ్ కుడ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ కుడ్ హ్యావ్ బీన్ ద వన్ అరెస్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రియల్ థీఫ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీట్ ఈజ్ నాట్ నేటివ్ టు ఇండియా అండ్ బార్లీ డాష్. సో వీట్ అనేది ఇండియాకి నేటివ్ కాదు, ఇక్కడ స్టార్ట్ అయింది కాదు, వేరే ఎక్కడో స్టార్ట్ అయ్యి చివరికి వీట్ అనేది ఇండియాకి చేరింది అని. సో అలాగే బార్లీ కూడా కాదు అని చెప్పాలి. సో మనకి ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి నాట్ అనేది రావాలి, ఈజ్ నాటే రావాలి. సో ఈజ్ నాట్ వచ్చాక ఎయిదర్ వస్తుందా నేదర్ వస్తుందా? ఆల్రెడీ నాట్ ఉంది, నాట్ ఉన్నప్పుడు మనకి నేదర్ అనేది రాదు. సో ఆప్షన్ 3, 4 కాదు. సో ఈజ్ నాట్ నేటివ్ అని ఉంది కదా, సో ఈజ్ మళ్ళా మనకి బార్లీ కూడా అదే సేమ్ చెప్తున్నాం కాబట్టి ఈజ్ నాట్ నేదర్ అనేది ఎయిదర్ అనేది కరెక్ట్ అన్నమాట. సో వీట్ ఈజ్ నాట్ నేటివ్ టు ఇండియా అండ్ బార్లీ ఈజ్ నాట్ ఎయిదర్. సో వీటు ఇక్కడి నుంచే ఇండియాకి నేటివ్ కాదు, అలాగే బార్లీ కూడా నేటివ్ కాదు. ఈజ్ ఎయిదర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కూడా మనకి నెగిటివ్లోనే రావాలి. ఓకేనా? సో ఇవి ఈరోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.